అనే సినిమా మీరు మన థియేటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గాడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చారుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధుందా? లేదు, నాకు బుద్ధుంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది, నాకు పెచ్చెక్కింది. నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా అవచ్చు. నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా, ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గారు ఎక్కడున్నాడో కనబట్టలేదయా? ఎందు బాబు, వాడికి 30,000 రూపాయలు అప్పిచ్చాను, నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలిచోలు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. ముందు తలిపేసేయి. అప్పులాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంచుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛా, ముస్తిది 2 ఎకరాలు అమ్మేసేవాడిని. ఛా, నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా, శత్రు శేషం రుణ శేషం ఉండకూడదంటారాయన, అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని ప్యాకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు, వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంత అవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా, ఏమైంది? ఇదేమిటి, ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకాట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మయ్య. మా ఊరు మాకు కావాల్సిన వాడు. ఒరే సర్వమంగళం, ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చడం ఎలా? నీకు ఆస్తి ఉంది కదా. నాకక్కడిది వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు, ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకం చేసి అన్న మొత్తం ఆస్తి కాదేశాడనమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. మంచి రేట్ చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు, ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి ఎవడైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే ఎరక ముందు తుడు కూడా పెట్టేస్తాడే. ఏమైంది? ఏమవుద్ది? బంగారం లాంటి 2 ఎకరాలు ఇదిగో సత్యమిత్రుడు రాసుకున్నాడు. ఆయన ఏం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది? నాకు అప్పులు అవసరాలు ఉండవా? అంత కొంపలంటుకు పోయి అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడుగా. అదే అదే, ఎందుకో అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకు నిలబడాలా? నేనేం పసిపిల్లాని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఎదుగు కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తులో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా వాటా నా మహమ్మద్ బారాయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధార పోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలా కాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టు కలాల్సి ఉంటుంది. అక్కర్లేదా? ఇదిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా, మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను. అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను అనాథరైపోతాను. వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్ళకొస్తా. కోస్తా నీ పీక.